కాంగ్రెస్ హయాంలో భూములు అన్యాక్రాంతం అయ్యాయి అని టీఆర్ఎస్ నాయకులు చెప్తున్న మాటలను తప్పుపట్టారు పఠాన్ చెరువు కాంగ్రెస్ అధ్యక్షుడు నరసింహారెడ్డి. పఠాన్ చెరువు నియోజకవర్గంలోకి ఉమ్మడి జన్నారం మండలంలోని పేద దళితులకు చెందిన భూములను బలవంతంగా లాక్కున్న ఘనత టీఆర్ఎస్దేనని ఆయన విమర్శించారు. పఠాన్ చెరువులోని ఆయన కార్యక్రమంలో జరిగిన విలేకరుల సమావేశంలో నరసింహారెడ్డి మాట్లాడారు. పఠాన్ చెరువు నియోజకవర్గంలో కొల్లూరు మున్సిపల్లో నిన్న ఒక సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, మల్లారెడ్డి గారు, అట్లాగే మేయర్ బొంతురామన్ గారు మాట్లాడుతూ కాంగ్రెస్ హయాంలో ప్రభుత్వ భూములు మొత్తం కూడా కబ్జాలకు గురయ్యాయి, మరి స్థలాలు లేక మేము జిహెచ్ఎంసీలో కట్టలేకపోతున్నామని చెప్పి చెప్పడం జరిగింది. కానీ నేను మంత్రివర్యుల్ని అట్లాగే మేయర్ గారిని సభాముఖంగా పఠాన్ చెరువు పట్టణ కాంగ్రెస్ తరఫున నేను ప్రశ్నిస్తున్నా. గత 3 సంవత్సరాల కిందటనే జిన్నారం మండలానికి సంబంధించినటువంటి ప్రభుత్వ భూములు పూర్తిగా అన్యాయకృతం అయ్యాయి. సర్వే నెంబర్ కిష్టాయిపల్లికి సంబంధించినటువంటి సర్వే నెంబర్ 166లో, అట్లాగే 161 సర్వే నెంబర్లో అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ భూములను పేదల నుండి, అట్లాగే మాజీ సైనికుల నుండి తీసుకొని అక్కడ ఉన్నటువంటి పరిశ్రమలకు లక్షలాది రూపాయలకు మరి అమ్ముకున్నటువంటి వైనం, అట్లాగే సుమారు 70 ఎకరాలు ఈరోజు అక్కడ ఉన్నటువంటి కొంతమంది ప్రజాప్రతినిధుల మీద పట్టాలు కావడము ఇది చాలా సిగ్గుచేటు. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ యంత్రాంగం పూర్తిగా విఫలమైంది. గత 3 సంవత్సరాల కిందంటే మేము పత్రికా ముఖంగా కూడా తెలియజేయడం జరిగింది. నిన్న కూడా ఒక పత్రికలో మరి పఠాన్ చెరువు నియోజకవర్గానికి సంబంధించినటువంటి జిన్నారం కావచ్చు, ఇతర కొల్లూరు కావచ్చు, అనేక మండలాల్లో, పంచాయతీల్లో, మరి మున్సిపల్లో అనేక భూములు కబ్జా గురయ్యాయని చెప్పేసి దినపత్రికల్లో కూడా రావడం జరిగింది. కనుక ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం, మీరు సిబిఐ ఎంక్వైరీ అనేయండి, లేదంటే ఏదన్నా మరి ప్రభుత్వానికి సంబంధించినటువంటి సిట్ అన్న వేయండి, ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ స్థలాలను, ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూములను మరి పట్టాలు పేదల నుండి తీసుకొని పెద్దలు ఎవరైతే పట్టాలు చేసారో దీనికి సంబంధించినటువంటి ఇప్పటికే ప్రభుత్వ అధికారులు మరి సస్పెండ్ కావడం జరిగింది, మరి అరెస్ట్ అయ్యి జైల్లో ఉండడం జరిగింది. కనుక ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నాం, ఈ ఎంక్వైరీ వేసి ఇక్కడ ఉన్నటువంటి పేదల నుండి లాక్కున్నటువంటి భూములను అన్నిటిని కూడా మరి వారికి మళ్ళొకసారి పంచాలని చెప్పి డిమాండ్ చేస్తూ, అట్లాగే రెవెన్యూ రికార్డులు, జిన్నారానికి సంబంధించినటువంటి రెవెన్యూ రికార్డులు కూడా మాకు తెలిసినంత వరకు కొంతమంది ప్రభుత్వానికి సంబంధించినటువంటి రికార్డులు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉన్నట్టు ఉన్నాయేమో అని చెప్పేసి ఒక మాకు డౌట్గా ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఎంక్వైరీ వేసి ఈ ప్రభుత్వ రికార్డులను, ఒరిజినల్ రికార్డులను, అట్లాగే ప్రభుత్వ భూములను మరి పేదలకు, నిరుపేదలకు ఎవరికైతే ఉన్నదో వారికి అందే విధంగా చూడాలని చెప్పేసి మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం.